నచ్చిందా? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ డాడ్, ఐ లైక్ ఇట్. పోన్లే, సిటీలో పొల్యూషన్ ప్రాబ్లం ఏమన్నా ఫేస్ చేస్తావేమో అనుకున్నాను. నువ్వు వచ్చే టైంకి నాకు ఇక్కడికి లక్కీగా ట్రాన్స్ఫర్ అయింది. ఎస్ డాడ్. నేను ఆఫీస్కి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే డాడ్. ఇక్కడ కాకపోతే ఎక్కడ ఉంటాను సార్? ఇదే మా ఊరు. మరి నిన్న మిమ్మల్ని రైల్వే స్టేషన్ లో చూశాను. ఆహా, మరి మిమ్మల్ని కూడా అక్కడే చూశాను. ఇక్కడ ఉన్నారేంటి? చూడగానే చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను. మీరేంటి సార్ ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు? సర్లే గాని ఏంటి ఇలా వచ్చారు? జస్ట్ టీ తాగుదామని. అవునా? ఇందాక దేనికోసము వెతుకుతున్నట్టున్నారు? టీ స్టాల్ కోసమే. అయితే పక్కనే ఉందిగా, వెళ్దాగండి. అంటే కొంచెం నీట్గా ఉండే ప్లేస్ కోసం చూస్తున్నా. మీకు ప్లేస్ కావాలా, టేస్ట్ కావాలా? రెండు కావాలి. అయితే వైజాగ్ వెళ్ళండి. అదేంటి, ఇక్కడ ఏదో ఒకటే బాగుంటుంది సార్. ఇది టూరిస్ట్ ప్లేస్, రకరకాల జనాలు వస్తూ ఉంటారు. బెంగాలీలు, ఒరియా వాళ్ళు స్వీట్ ఎక్కువ తింటారు, మనోళ్ళు రైస్ ఎక్కువ తింటారు, కాబట్టి షుగర్ బాడీలోనే పెట్టుకుంటారు, అందుకని షుగర్ తక్కువ తింటారు. అదే అరవోళ్ళు అనుకోండి, టీలో కూడా ఇంగు వేసుకుంటారు, అదో టైపు. అందరినీ బ్యాలెన్స్ చేయాలి కదా, అందుకే మిమ్మల్ని ఇక్కడ తాగమన్నాను. వీడైతే ఫేస్ని బట్టి టీ ఇస్తాడు, అదే హోటల్లో అయితే అందరికీ ఒకటే టీ ఇస్తారు. ఇప్పుడు చెప్పండి ఎక్కడ తాగుతారు? అమ్మా తల్లి, నువ్వు చెప్పిన చోటే తాగుతాను. గుడ్. శివాన్న సార్కు స్పెషల్ టీ వస్తాను సార్. ఓకే. థ్యాంక్ యూ. టీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎంత? 4 రూపాయలు. తర్వాత తీసుకో. సరే. సరిపోయింది సార్. అదేంటి, అతని దగ్గర 4 రూపాయలే తీసుకున్నావు? 1 రూపాయి కమిషన్. కమిషనా? ఆ అమ్మాయి మిమ్మల్ని ఇక్కడ పంపించింది కదా, అందుకు. పంపిస్తే కమిషనా? కమిషన్ నాకా సార్, ఆ అమ్మాయికి.